टॉपिक नंबर टू राज्यांग चारित्रक नेपथ्यम हिस्टोरिकल बैकग्राउंड चारित्रक नेपथ्यम राज्यांग चारित्रक नेपथ्यम हिस्टोरिकल बैकग्राउंड राज्यांग चारित्रक नेपथ्यम मरियु चट्टालु अनि कूडा वस्तदि इंदुलोने चारित्रक नेपथ्यम अंड ऐक्ट्स चट्टालु अनेदि कूडा इक्कडे मनं डिस्कशन चेसुकुंटाम रेंडो टापिक गा दीन्नि मनं वर्गीकरण चेसुकुन्नाम रेंडो टापिक पेरे चारित्रक नेपथ्यम दीन्ने चट्टालु अनेदि कूडा इंदुलोने कंटिन्यूएशन लो वस्तुंदि मरि राज्यांग चारित्रक नेपथ्यम अंटे अर्थम ऐंटि అంటే రాజ్యాంగానికి ముందు జరిగినటువంటి చరిత్ర అని అర్థం. రాజ్యాంగానికి ముందు జరిగినటువంటి చరిత్ర, మరి భారత రాజ్యాంగాన్ని 1946లో రాసుకున్నాం. 1946 కంటే ముందు ఈ దేశ పరిస్థితి ఏ రకంగా ఉండేది, అప్పుడు మనకి దేశంలో ఏ చట్టాల ప్రకారం పరిపాలించారు, అప్పుడు మనకి ఏ చట్టాలు తయారు చేశారు, ఎవరు తయారు చేశారు అనే విషయాన్ని రాజ్యాంగ చారిత్రక నేపథ్యం అనే టాపిక్లో చెప్పుకుంటాం. ఈ చారిత్రక నేపథ్యంని బీసీ రావత్ అనే చరిత్రకారుడు, బీసీ రావత్ రాజ్యాంగ చారిత్రక నేపథ్యాన్ని బీసీ రావత్ అనే ఫిలాసఫర్ చరిత్రకారుడు దీనిని 6 స్టేజెస్ 6 దశలుగా డివైడ్ చేశాడు. రాజ్యాంగాన్ని 6 దశలుగా డివైడ్ చేసినటువంటి ఫిలాసఫర్ చరిత్రకారుడు ఎవరు అంటే బీసీ రావత్. బీసీ రావత్ అనే ఫిలాసఫర్ రాజ్యాంగ చారిత్రక నేపథ్యాన్ని 6 దశలుగా డివైడ్ చేశారు. ఈ 6 దశలుగా డివైడ్ చేసింది బీసీ రావత్. అయిన ఉద్దేశం ప్రకారం 1600తో స్టార్ట్ కావాలి, 1600 సంవత్సరంతో రాజ్యాంగ చారిత్రక నేపథ్యం ప్రారంభమవుతుంది. మరి చారిత్రక నేపథ్యం 1600 సంవత్సరంతో ప్రారంభమవుతుందని ఇతడు ఎందుకు చెప్తున్నాడంటే 1600 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశానికి వచ్చింది. ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చినప్పటి నుండి ఈ దేశ చరిత్ర ప్రారంభమవుతుంది అని బీసీ రావత్ చెప్పారు. అదే రకంగా డిడి బసు దుర్గాదాస్, డిడి అంటే దుర్గాదాస్ బసు అనే ఫిలాసఫర్ చరిత్రకారుడు ప్రకారం భారత రాజ్యాంగాన్ని అభివర్ణిస్తూ ఇంట్రడక్షన్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం పైన మొదటి పుస్తకాన్ని రాసినటువంటి చరిత్రకారుడే డిడి బస్. రాజ్యాంగం పైన విశ్లేషణాత్మకమైన మొదటి పుస్తకం ఇంట్రడక్షన్ టు ద కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ పరిచయము అనే పుస్తకాన్ని రాసింది ఎవరైతే ఉన్నారు అని అంటే డిడి బస్, దుర్గాదాస్ బసు. ఈ దుర్గాదాస్ బసు 1858 సంవత్సరంలో ఈ భారతదేశ చారిత్రక నేపథ్యం ప్రారంభమవుతుంది అని ఆయన చెప్పారు. బీసీ రావత్ 1600 సంవత్సరంతో చెప్తే దుర్గాదాస్ బసు 1858 సంవత్సరంతో ప్రారంభమవుతుంది అని చెప్పారు. మరి 1600 సంవత్సరంలోనే ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశానికి వచ్చింది. 1858లో ఏం జరిగింది సార్? బ్రిటిష్ ఎలిజబెత్ రాణి, సారీ విక్టోరియా రాణి, ఎలిజబెత్ అంటే 1600 సంవత్సరంలో వస్తుంది. బ్రిటిష్ విక్టోరియా రాణి ఎవరైతే ఉన్నారో 1858 సంవత్సరం నవంబర్ ఫస్ట్న భారతదేశాన్ని మేము పరిపాలించబోతున్నాము అని విక్టోరియా మహారాణి ఒక ప్రకటన జారీ చేసింది 1858 నవంబర్ 1 తేదీ. 1858 నవంబర్ 1కి విక్టోరియా రాణి ఒక ప్రకటన చేసి ఈ దేశాన్ని మేము పరిపాలించబోతున్నాము అని తెలియజేయడం జరిగింది. కానీ 1600 సంవత్సరంలో భారతదేశానికి ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చింది. 1600 సంవత్సరంలో వచ్చింది ఈస్ట్ ఇండియా కంపెనీ. 1858లో దేశాన్ని పరిపాలించింది, బ్రిటిష్ వాళ్ళు పరిపాలించడం స్టార్ట్ చేశారు. ఇక్కడ బీసీ రావత్ ప్రకారం ఈ దేశ చరిత్రని ఒక 6 రకాలుగా డివైడ్ చేద్దాం.
సిక్స్ స్టేజెస్ అంటే ఆరు దశలుగా డివైడ్ చేద్దామని చెప్పారు. మరి అతడి యొక్క అభిప్రాయం ప్రకారం ఆరు దశలు ఏంటనే చూద్దాం. హెడింగ్ హెడింగ్ రాసుకోవాలి, ఆరు దశలు. నంబర్ వన్, నంబర్ వన్ ఫస్ట్ స్టేజ్, 1600 నుండి 1773 ఫస్ట్ స్టేజ్ అంటాం. సెకండ్ వన్, 1773 to 1858. థర్డ్ స్టేజ్, 1858 to 1909. ఫోర్త్ స్టేజ్, 1909 to 1935. ఫిఫ్త్ స్టేజ్, 1935 to 1947. సిక్స్త్ స్టేజ్, 1947 to 1950 అని బీసీ రావత్ మొత్తం దీనిని ఆరు దశలుగా డివైడ్ చేశారు. ఈ ఆరు దశలు అర్థమవుతే చారిత్రక నేపథ్యం అంటే మన రాజ్యాంగానికి ముందు ఏం జరిగింది అనేది ఈజీగా అర్థమైపోతుంది. బీసీ రావత్ ప్రకారం ఫస్ట్ స్టేజ్ మొదటి దశ 1600 సంవత్సరంతో ప్రారంభమై 1773 వరకు కంటిన్యూ అయింది. ఒక్కొక్క స్టేజ్కి ఒక్కొక్క అర్థము వివరణ ఉంటుంది ఇక్కడ మనకి. అంటే ఈ దేశంలో ఎందుకోసము ఎందుకోసము ఈ రకంగా వాళ్ళు ఆరు దశలుగా డివైడ్ చేయాల్సి వచ్చింది. ఆరు దశలుగా డివైడ్ చేయడానికి కారణం ఏంటి అనేది చూస్తే, 1600 సంవత్సరంలో ఈస్టిండియా కంపెనీ వచ్చింది, 1773లో రెగ్యులేటింగ్ చట్టాలు అనేవి స్టార్ట్ అయ్యాయి. రెగ్యులేటింగ్ చట్టాలు, ఇక్కడ మనం చట్టాలను రాసినాం కదా, చట్టాలు స్టార్ట్ అవుతాయి అక్కడ. 1773 నుండి 1858 ఫస్ట్ సెకండ్ ఈ దశలని, మొదటి రెండు దశలని కలిపి, ఈ రెండు దశలని కలిపి ఈస్ట్ ఇండియా కంపెనీ టైం, ఈస్ట్ ఇండియా కంపెనీ కాలము అని అంటాం, సమయము లేదా కాలము. 1600 సంవత్సరం నుండి 1858 వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలోనే ఉన్నది. ఈస్ట్ ఇండియా కంపెనీ బిజినెస్ చేసుకోవడానికి భారతదేశానికి వచ్చింది. మరి ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ దేశం నుండి భారతదేశానికి వచ్చింది, బ్రిటిష్ దేశం నుండి భారతదేశానికి బిజినెస్ చేసుకోవడానికి వచ్చి 1600 సంవత్సరం నుండి 1858 వరకు ఉన్నది. కాబట్టి ఈ రెండు దశలని ఈస్ట్ ఇండియా కంపెనీ కాలము అని చెప్తాం. కాలము థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఈ మూడు దశలని కలిపి బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ 1858 నవంబర్ ఒకటో తేదీన విక్టోరియా మహారాణి చేసినటువంటి ఒక ప్రకటన ప్రకారం భారతదేశం అనేది బ్రిటిష్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది, ఇక్కడ నుండి భారతదేశాన్ని మేమే పరిపాలిస్తాము అని బ్రిటిష్ రాణి ప్రకటించింది. అంతకుముందు మనం మొఘల్స్ చేతులలో ఉన్నాం, భారతదేశాన్ని ఎవడెవడో పరిపాలించాడు, ఢిల్లీ సుల్తాన్లు అన్నాం 1200 సంవత్సరంలో వచ్చిన వాడు, 1526 వరకు ఢిల్లీ సుల్తానులు, ఢిల్లీ సుల్తానుల తర్వాత 1526లో మొఘల్స్ వచ్చారు భారతదేశాన్ని. 1526లో మొఘల్స్ వస్తే 1857 సిపాయిల తిరుగుబాటు వరకు మొఘల్స్ ఉన్నారు భారతదేశం. సిపాయిల తిరుగుబాటు తర్వాత మొఘల్స్ రాజులను భారతదేశం నుండి పంపించి 1858లో భారతదేశ పరిపాలన మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు మొదలుపెట్టారు. ఇలా మనకి బ్రిటిష్ వాడు 1858 నుండి భారతదేశానికి స్వతంత్రం ఇచ్చే అంతవరకు 1947 ఆగస్టు 15 వరకు కూడా అది కంటిన్యూ అయింది. ఇక లాస్ట్ స్టేజ్ ఏదైతే ఉందో మనం దీనిని 1947 నుంచి 1950 వరకు రాజ్యాంగ రచనా కాలము అని చెప్తున్నాం. రాజ్యాంగాన్ని రచించుకోవడానికి ఏర్పాటు చేసిన కాలం, స్వతంత్రం నుంచి ఈ దేశానికి రాజ్యాంగం అమల్లోకి వచ్చేంతవరకు లాస్ట్ స్టేజ్గా దీన్ని డిసైడ్ చేసుకున్నాం. మరి ఒక్కొక్క స్టేజ్లో ఏం జరిగింది అసలు భారతదేశానికి, ఒక్కొక్క స్టేజ్లో ఏం జరిగింది అనే విషయాన్ని చూద్దాం. 1600 సంవత్సరం నుండి 1773 వరకు మళ్ళీ హెడ్డింగ్ చేసుకోవాలి, ఒక్కొక్కటి హెడ్డింగ్ చేసుకోండి. ఫస్ట్ స్టేజ్ మొదటి దశలో ఏం జరిగింది అనే విషయాన్ని ఇక్కడ మళ్ళీ మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ మొదటి దశ 1600 నుండి
1773 వరకు ఈ మధ్యలో ఏం జరిగింది? 1600 నుండి 1773 వరకు మధ్య కాలంలో ఏం జరిగింది? ఫస్ట్ షెయిల్ మొదటి దశ హెడ్డింగ్ లాగా రాసుకోవాలి. 1600 సంవత్సరం డిసెంబర్ 31కి ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశానికి వచ్చింది. 1600 సంవత్సరం డిసెంబర్ 31కి ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశానికి వచ్చింది. మరి ఈస్ట్ ఇండియా కంపెనీ ఎక్కడి నుండి వచ్చింది? బ్రిటిష్ దేశం నుండి ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చింది. ఈస్ట్ ఇండియా కంపెనీని జాన్ కంపెనీ అని కూడా పిలవచ్చు. జాన్ JOHN జాన్ కంపెనీ అని కానీ మర్చెంట్ ఆఫ్ అడ్వెంచర్స్ కంపెనీ. జాన్ కంపెనీ మర్చెంట్ ఆఫ్ అడ్వెంచర్స్ కంపెనీ అని అంటాం. ఇది బ్రిటిష్ దేశంలో ఒక 18 మంది బిజినెస్ మెన్స్తో కలుసుకొని, ఒక 18 మంది వ్యాపారవేత్తలని కలుపుకొని ఏర్పాటు చేయబడినటువంటి ఒక వ్యాపార కంపెనీని ఈస్ట్ ఇండియా కంపెనీ అని అంటాం. ఈస్ట్ ఇండియా కంపెనీని తూర్పు ఇండియా, ఈస్ట్ అంటే తూర్పు కదా, తూర్పు భారత కంపెనీ అని కూడా పిలవచ్చు. మరి 1600 సంవత్సరంలో ఈ బ్రిటిష్ దేశంలో ఏర్పడిన ఈస్ట్ ఇండియా కంపెనీ కన్ను భారతదేశం పైన పడింది. భారతదేశంలో బిజినెస్ చేయాలి. మరి ఏ విషయంలో బిజినెస్ చేయాలనుకున్నారు వీళ్ళు? స్పైసెస్, సుగంధ ద్రవ్యాలు, యాలకులు, మిరియాలు, లవంగాలు, కొంత ఘాటునిచ్చేటువంటి పదార్థాలు, కొంత సువాసన వెదజల్లేటువంటి పదార్థాలు. వినడానికి చాలా ఈజీగా ఉన్న చాలా పెద్ద బిజినెస్ చేశారు ఈస్ట్ ఇండియా కంపెనీ. మన దేశంలో బిజినెస్ అనే పేరుతో మన భారతదేశానికి వచ్చి, బిజినెస్ అనే పేరుతో భారతదేశానికి వచ్చి ఈ భారతదేశాన్నే పరిపాలించే స్థాయికి ఎదిగాడు. దానికి ప్రధాన కారణం ఈస్ట్ ఇండియా కంపెనీ. జస్ట్ బిజినెస్ అనే కోణంతో భారతదేశానికి ఎంటర్ అయ్యాడు, భారతదేశానికి వచ్చాడు 1600 సంవత్సరం డిసెంబర్ 31. 1600 సంవత్సరంలో భారతదేశాన్ని మొఘలులు పరిపాలిస్తున్నారు, మొఘల్స్ రాజులు పరిపాలిస్తున్నారు. ఆ 1600 సంవత్సరంలో మొఘల్ రాజు అయినటువంటి అక్బర్ రాజు పేరు అక్బర్, ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశానికి పంపిస్తున్నప్పుడు బ్రిటిష్ దేశానికి సంబంధించినటువంటి రాణి, బ్రిటిష్ దేశ రాణి పేరు ఎలిజబెత్ రాణి. బ్రిటన్ రాణి ఎలిజబెత్, భారతదేశాన్ని పరిపాలిస్తున్న మొఘల్ రాజు పేరు అక్బర్, వీళ్ళిద్దరి మధ్యలో ఒక ఒప్పందం జరిగింది. ఒప్పందం ఏంటి? మేము భారతదేశానికి బిజినెస్ కోసం వస్తున్నాం, మాకు పర్మిషన్ ఇవ్వండి. మేము బిజినెస్ చేస్తే భారతదేశంలో మీకు కొంత ట్యాక్స్ కడతాం, దానివల్ల మీ దేశం డెవలప్ కావచ్చు. రెండు, భారతదేశంలో బతికేటువంటి ప్రజలకు కొంతమందికి మేము ఉద్యోగాలు కూడా కల్పిస్తాం, తర్వాత మేము బిజినెస్ చేసుకుంటాం, మీకు ట్యాక్స్ కడతాం. మీకు ట్యాక్స్ కట్టడం వల్ల మీ దేశాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కొన్ని కారణాలు, కొన్ని రకాలుగా ఉపయోగపడతాయి. మీ దేశంలో కొంత ఎంప్లాయ్మెంట్ ఇస్తే ఆర్థికంగా ఒక్కొక్క కుటుంబానికి సాయం చేసిన వాళ్ళం అవుతాం. రెండు కారణాల వల్ల ఒప్పందం జరిగింది. ఎలిజబెత్కి, తర్వాత అక్బర్కి మధ్యలో జరిగిన ఒప్పందం పేరు మనం ఇక్కడ ఏమంటున్నామంటే చార్టర్ ఒప్పందము అంటున్నాం. బాగా గుర్తుంచుకోవాలి, చార్టర్ ఒప్పందం ఎలిజబెత్కి, తర్వాత అక్బర్కి మధ్యలో జరిగింది. అక్బర్ కాలం అయిపోయింది. 1605లో జహంగీర్ రాజు అవుతాడు. 1605లో జహంగీర్ రాజు అవుతాడు. భారతదేశానికి రండి అని పర్మిషన్ ఇచ్చింది అక్బర్. భారతదేశంలో బిజినెస్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది జహంగీర్. 1608లో జహంగీర్ పర్మిషన్ ఇచ్చాడు. 1608లో జహంగీర్ పర్మిషన్ ఇస్తా. 1605లోనే జహంగీర్ రాజు అవుతాడు. పర్మిషన్ మాత్రం 1608లో ఇస్తాడు. ఇక వాళ్ళు ఫస్ట్ బిజినెస్ సెంటర్ని 1613లో సూరత్లో ఒక బిజినెస్ సెంటర్ని ఏర్పాటు చేస్తారు. 1613 సంవత్సరంలో సూరత్లో ఒక వ్యాపార కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాడు. సూరత్లో ఒక వ్యాపార కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం. సూరత్లో ఫస్ట్ బిజినెస్ సెంటర్ భారతదేశం. సూరత్ని మనం వజ్రాల నగరము, సిటీ ఆఫ్ డైమండ్స్ అంటాం. నూలు వస్త్రాలకి చాలా ఫేమస్ భారతదేశంలో ఏదన్నా ఉందంటే సూరత్.
ఇప్పటికీ చాలామంది చేనేత కార్మికులు ఈ బట్టలను తయారు చేసేవాళ్ళు, టైలరింగ్ చేసేవాళ్ళు వలస వెళ్ళిపోతారు ఇప్పటికీ కూడా సూరత్కి. అంటే ఇక్కడ పని దొరకక అక్కడికి వెళ్ళిపోతున్నారు. అంటే అక్కడ ఈ పనిని కల్పించే కేంద్రాలు అక్కడ చాలా ఉన్నాయి అని అర్థం. సూరత్లో మొదటి వ్యాపార కేంద్రాన్ని, బిజినెస్ సెంటర్ని ఏర్పాటు చేశారు. తర్వాత 1639 మన కంపెనీని స్ప్రెడ్ చేసుకోవడం కోసం 1639 మద్రాసులోని మచిలీపట్నం అనే ప్రాంతంలో, మద్రాసులోని మచిలీపట్నం కడలూరు అనే ప్రాంతంలో మళ్ళీ బిజినెస్ సెంటర్ను ఓపెన్ చేశారు. మొదటి బిజినెస్ సెంటర్ సూరత్, రెండో బిజినెస్ సెంటర్ మద్రాసులో ఓపెన్ చేశారు. 1639 మద్రాసులో ఏర్పాటు చేశారు. దీని తర్వాత క్రమంగా 1667 కాయిన్స్ ప్రింటింగ్ నాణెముల ముద్రణ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఉన్నప్పుడు ఏ కంపెనీకి సంబంధించినటువంటి హెడ్ ఉంటాడో వాళ్ళ పేర్లని భారతదేశంలో చెలామనయ్యే డబ్బు మీద, ఆ రూపాయికి అయిన కావచ్చు, 2 రూపాయలకి అయిన కావచ్చు, లేదంటే అప్పుడు ఏ నాణ్యం అయితే ఉందో ఆ నాణ్యం పైన కావచ్చు. అది మనకి పైసలా, 10 పైసలా, 20 పైసలా, అప్పుడు నాణాలు చెలామణిలో ఉండేది, దాని ప్రకారం అవి ప్రింట్ చేయించుకుంది. వాళ్ళ ఫోటోలతో ప్రింట్ చేయించుకుంది, వాళ్ళ పేరుతో ప్రింట్ చేయించుకున్నారు. 1668 బొంబాయి ప్రాంతాన్ని ఆక్రమించారు. అంటే బొంబాయి ప్రాంతంలో బిజినెస్ సెంటర్ ఏర్పాటు చేసిండు, మొదటిది మద్రాసులో ఏర్పాటు చేసిండు. 1668 బొంబాయిలో ఏర్పాటు చేశాడు. తర్వాత 1687 భారతదేశంలో ఒక మున్సిపాలిటీని ఏర్పాటు చేశారు. భారతదేశంలో మొదటి మున్సిపాలిటీ మద్రాసులో ఏర్పడింది. భారతదేశంలో మొదటి మున్సిపాలిటీ అనేది మద్రాసులో ఏర్పాటు చేశారు. సరే, మున్సిపాలిటీ వల్ల వాడికి యూజ్ ఏంది? మున్సిపాలిటీని ఎక్కడైతే ఏర్పాటు చేస్తాడో అక్కడ వార్డుకి వాళ్ళు ఉండొచ్చు, అక్కడ ట్యాక్స్ వసూలు చేసుకోవచ్చు, ప్రజల మీద పన్ను భారాన్ని వేసి వీడు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి ప్రజల నుంచి వసూలు చేసుకోవచ్చు. అందుకోసమే మున్సిపాలిటీని ఏర్పాటు చేస్తారు. ఇది మీకు జీకేలో కూడా చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో మొదటి మున్సిపాలిటీ ఏంటండి? మద్రాస్. స్వతంత్ర భారతదేశంలో రెండో పాయింట్, స్వతంత్ర భారతదేశంలో మొదటి మున్సిపాలిటీ ఢిల్లీ. 1964 ఢిల్లీలో మున్సిపాలిటీ ఏర్పడింది. 1964 స్వతంత్ర భారత్లో మొదటిది అంటే మద్రాస్, స్వతంత్ర భారత్లో అంటే ఢిల్లీలో మున్సిపాలిటీ ఏర్పాటు చేసింది.